ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా సాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ జానే కా కౌంట్ డౌన్ షురూ హో చుకా హై. ప్రచారానికి మరో 3 రోజులు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నే యహా గరీబో కా నహీ మాఫియా కా వికాస్ కియా. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీల అధినేతలు గట్టిగానే శ్రమిస్తున్నారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. జగన్ ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు జతకట్టాయి. తమదే అధికారం అని లేదు లేదు మాదే అధికారం అని మరికొంతమంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైకి అంతా బాగా ఉన్నప్పటికీ లోపల మాత్రం నేతలు గెలుస్తామో లేదో అనే ఆందోళనకు గురవుతున్నారు. జగన్ ఒకవైపు మిగతా ప్రధాన పార్టీలన్నీ మరోవైపు ఉండటంతో ఎన్నికల యుద్ధంలో వైసీపీ గెలుస్తుందా అనే చర్చ జరుగుతోంది. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ఏ చిన్న అంశాన్నైనా కూటమి వదులుకోకపోవడం లేదు. అందులో భాగంగా కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాక ఒక్కసారి గ్రాఫ్ అమాంతం పెంచుకుంది. మరోవైపు వైసీపీ పార్టీ మేనిఫెస్టోలో అంతా పాత చింతకాయ పచ్చడిలా ఉండటంతో కొత్తగా ఏం లేకపోవడంతో ప్రజల అటెన్షన్ ఇప్పుడు కూటమి మేనిఫెస్టో పైన పడింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం, మహిళలకు ప్రోత్సాహం, యువతలకు ఉద్యోగాలు ఇలాగ అనేక అంశాలు పొందుపరచడం ప్రజలను ఆకర్షిస్తోంది. దీంతో మేనిఫెస్టో తరువాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మరోవైపు మొన్నటి వరకు కొంత ఆచితూచి వ్యవహరించిన బీజేపీ అధిష్టానం కూడా ఇప్పుడు నేరుగా వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో కూటమిలో మరింత జోష్ పెరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడడంతో వైసీపీ నాయకులు డైలమాలో పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించి మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని చాలామంది నాయకులు అయోమయంలో పడిపోయారు. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వం మీద ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల్లో మంచి ఊపు వచ్చింది. ముఖ్యంగా రాయలసీమ చాలామంది ముఖ్యమంత్రులు ఇచ్చిందని, ఎవరూ రాయలసీమకు సరైన న్యాయం చేయలేదని ప్రధాని మోదీ ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా రాయలసీమకు చెందినవాడే కావడంతో మోదీ వ్యాఖ్యలకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమలోని యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మోదీ ఆరోపించారు. ఇప్పుడు అదే మోదీ వైసీపీని, ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేయడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలుస్తోంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఎప్పుడెక్కడ ఏం మాట్లాడాలో తెలుసని టైం చూసి వైసీపీని టార్గెట్ చేశారని కూటమి నాయకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. ఒకవైపు మేనిఫెస్టోతో మారిన ప్రజల వేవ్, మరోవైపు ప్రధాని మోదీ పదునైన మాటలు ఈసారి వార్ వన్ సైడ్ అనే సంకేతాలు చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రైవేట్ సంస్థలు కూడా కూటమి విజయం ఖాయమంటూ వారి అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఏదేమైనా మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో జూన్ 4 వరకు చూడాల్సిందే.